హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అనగా నమ్మకం. మోషేకు ఇశ్రాయేలీ అయిన దేవుడైన యెహోవా గురించి తెలియపరిచినప్పుడు మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మోషేకు దేవుని మాటలు చెప్పినప్పుడు, దేవుని యొక్క ఇశ్రాయేలు దేవుడైన యొక్క యెహోవా గురించి, ఆయన యొక్క శక్తిని గురించి, ఆయన యొక్క ప్రభావమును గురించి, ఆయన యొక్క పరిశుద్ధతను గురించి ప్రకటించినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచుబడిరి, యుద్ధములో పరాక్రమశాలరి. చూడండి, ఇక్కడ విశ్వాసము ద్వారా రాజ్యములు చేయించిరి, నీతి కార్యములు జరిగించిరి, దేవుని యొక్క వాగ్దానాలను పొందుకున్నారు, సింహపు నోళ్లను మూసిరి. దానియేలుని సింహాల గుహలో వేసినప్పుడు ఆ గుహ నుంచి దేవుడు తప్పించాడు. సింహాల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. షడ్రక్ మేషక అగ్నిగోళను, ఆ మండుచున్న అగ్నిలు వేసినప్పుడు దేవుడు అగ్ని గుండము నుంచి విడిపించిరి. విశ్వాసము ద్వారా మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే మన దేవుడి యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. మార్త దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. మార్త తన సహోదరుడి గురించి చెప్తుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, బతికే ఉండేవాడయ్యా అని చెప్తుంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అప్పుడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి చనిపోయిన లాజర్ని, లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు బ్రతికించాడు. దేవుని మాటల్లో శక్తి ఉంది, యేసుక్రీస్తు మాటల్లో జీవముంది. ఆయన వాక్కు చేత సమస్తాన్ని సృష్టించాడు. మన దేవుడు సర్వాధికారి, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కీర్తన గ్రంథం 125వ కీర్తన 1వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు
యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండ వలె ఉంటారు. మనం దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని సియోను కొండ వలె ఉంచుతారు. దేవుడు మన ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనకు శ్రమలు వచ్చినా, మనకు బాధలు వచ్చినా, మన కష్టాలు వచ్చినా, మనకు ఇబ్బందులు వచ్చినా, మనకు ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనా కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండ వలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి చుట్టూ ఆయన ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు, వారితో దేవుడు మాట్లాడతాడు, దేవుడు వారికి సహాయం చేస్తాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని దీవిస్తాడు, దేవుడు వారిని బలపరుస్తాడు. మన విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకసారి భక్తి సింగ్ గారి దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చారు. మీడియా వాళ్ళు వచ్చి, అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథంలో యోనాను చేప మింగినట్టు ఉంది కదా, ఇంత బాగా చదువుకున్నావు, నువ్వు ఎట్ట నమ్ముతున్నావయ్యా చేప యోనాను మింగటము ఎట్ట నమ్ముతున్నావు, మూడు రోజులు యోనా చేప కడుపులో బ్రతికి ఉన్నాడని ఎట్ట నమ్ముతున్నావు, మరలా మూడు రోజులు కడుపులో ఉండి మరలా అతని నినేవే పట్టణంలో కక్కివేయటం ఎట్ట నమ్ముతున్నావు అని అన్నప్పుడు యోనా అన్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో అయ్యా యోనాను చేప మింగినట్టుంది కదా, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ చేపనే యోనాను మింగాడు అంటే నేను నమ్ముతానన్నాడు. ఎందుకంటే దేవుడి మాటలు యథార్థమైనవి, దేవుని మాటలు సత్యమైనవి, దేవుని మాటలు జీవమైనవి. కనుక మనం దేవుని మాటలు నమ్మినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. యహెజ్కేలుని దేవుడు ఆత్మవశుడై ఉండగా ఒక ఎండిపోయిన ఎముకలలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎముకలు ఎండిపోయి ఉన్నవే. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా ఇవి బ్రతకగలవా? అప్పుడు యహెజ్కేలు అన్నాడు, అయ్యా నాకు తెలీదు నీకే తెలుసు అన్నప్పుడు ప్రవచించు అన్నాడు. ప్రవచించటం అంటే ప్రార్థించటం, ప్రవచించటం అంటే దేవుని గురించి ప్రకటించటం, ప్రవచించటం అంటే దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆ ఎండిపోయిన ఎముకలు చెప్పటం. ఎప్పుడైతే యోనా ప్రకటించాడో ఆ ఎండిపోయిన ఎముకల మీదకి శరీరము మాంసము అవయవాలు వచ్చినాయి. మరలా నరపుత్రుడా ప్రవచించు అని అన్నప్పుడు మరలా ప్రవచించగానే ఆ వాటి మీదకి, హతులైన వారి మీదకి జీవాత్మ వచ్చెను. అప్పుడు లెక్కింప సఖ్యంగాని మహాసైన్యమైంది. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు.
మోషే దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచాడు? మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అదేవిధంగా మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని చేశాడు. ఐగుప్తు ధనము కంటే మోషే విశ్వాసం ఇచ్చినప్పుడు ఏం విడిచిపెట్టాడంటే ధనాపేక్షను విడిచిపెట్టాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మోషే పెద్దవాడైనప్పుడు తన హృదయంలో ధనాన్ని అపేక్షించుకోలేదు. తన హృదయములో దేవునికి స్థానం ఇచ్చాడు. మనకు దేవునికి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా, తన మాటల ద్వారా దేవుడు మనం బలపరుస్తాడు. చాలామంది ధనాపేక్ష ఉండటం వలన దేవునికి దూరం అవుతున్నారు. చాలామంది ధనాపేక్ష ఉండటం వలన ఆశీర్వదించలేకపోతున్నారు. చాలామంది ధనాపేక్ష ఉండటం వలన దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 23:4 ఐశ్వర్యము పొందక ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. చాలు, ఇక్కడ ఐశ్వర్య పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన ఎలా దాన్ని విడిచిపెట్టుము. నువ్వు ఐశ్వర్యం పొందాలని ప్రయాసపడబాక. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు అమూల్యమైన, పవిత్రమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని చిందించిన యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీకు సహాయం చేస్తాడు. యేసయ్య నిన్ను అభివృద్ధిపరుస్తాడు. కానీ నీవు ఐశ్వర్య పొందాలని ప్రయాసపడబకు. అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నీకు లేకపోవును, నిత్యముగా అది రెక్కలు ధరించుకుని ఎగిరిపోవును. నువ్వు ధనాపేక్ష నీ హృదయంలో ఉంటే ఆ ధనము నీ దగ్గర ఉండదు. ఆ ధనాపేక్ష నువ్వు కలిగి ఉంటే ఆ ధనము ఏమైపోద్ది? రెక్కలు ధరించుకొని ఎగిరిపోద్ది. కనుక ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చి అన్నాడు, సద్బోధకుడా, నిన్ను నిత్య జీవం పొందడానికి నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అయ్యా నా ఆజ్ఞలు పాటించు అన్నాడు. అప్పుడు ఆ యవనస్తుని అన్నాడు, అయ్యా చిన్నప్పటి నుంచే, బాల్య దినముల నుంచే నీ ఆజ్ఞలు పాటిస్తున్నా అన్నాడు. చిన్నప్పటి నుంచే నీ సన్నిధికి వస్తున్నానన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ దగ్గర ఒక కొదువు ఉంది, అయ్యా చెప్పయ్యా ఆ కొదువుని తీసేసుకుంటా అన్నప్పుడు, నీవు నీ ధనము బేదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. చిన్నబుచ్చుకొని వెళ్ళటం వలన నష్టపోయింది ఎవరంటే యవనస్తుడే. ఎందుకని అంటే దేవుని రాజ్యము కన్నా నిత్యజీవం పొందాలనుకున్నా కానీ ధనాపేక్ష ఉండటం వలన ఆ నిత్యజీవాన్ని పోగొట్టుకున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు కానీ ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అతను హృదయంలో ధనాపేక్ష. నువ్వు ధనవంతుడిగా ఉంటావు దేవుడి చిత్తమే,
నువ్వు ఐశ్వర్యవంతుడుగా ఉంటుంది దేవుడి చిత్తమే, నువ్వు ఆశీర్వదించబడటం దేవుడి చిత్తమే, కానీ నీ దృష్టి ఎవరి మీద ఉంది? ధనం వైపు ఉందా? నీ కోసం ప్రాణం పెట్టిన యేసు వైపు ఉందా? ధనం వైపు ఉందా? నీ కోసం అమూల్యమైన పవిత్రమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం చిందించిన యేసు వైపు ఉందా? ప్రియమైన దేవుడు పిల్లారా, యేసు ప్రభు చెప్పాడు, ఒంటె సూది బెజ్జంలో దూరటం ఎంత కష్టమో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అంత కష్టం అని చెప్పాడు. కనుక నువ్వు ధనాన్ని ఆపేక్షించకూడదు. ఎవరిని వెంబడించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు. దావీదు గొర్రెల కాపరే, కానీ దావీదు దేవుణ్ణి వెంబడించినప్పుడు దావీదుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నిన్ను అభివృద్ధిపరుస్తాడు. దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దావీదుని దేవుడు బహుగా హెచ్చించాడు. అదేవిధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా ఆశీర్వదించాడంటే, మొదటి దిన వృత్తాంతల గ్రంథం 29:3 మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చాను. చూడండి, ఎట్టి ఇచ్చాడు దేవుడు? సొంత బంగారాన్ని ఇచ్చాడు. దేవుడు దావీదుని బహుగా ఆశీర్వదించాడు. అంతేకాదు, తన కుమారుడైన సొలొమోన్ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే, నువ్వు సిలువ వేయబడిన యేసు వైపు చూసి నువ్వు నడిస్తే దేవుడు నీ పిల్లలను ఆయన వృద్ధి పొందిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. సొలొమోనుకి ఏటేటా బంగారం వస్తూ ఉండేది. సొలొమోన్ని బహుగా దేవుడు ఆశీర్వదించాడు. కనుక మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనం బహుగా ఆశీర్వదిస్తాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11:26 క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. మనం దేవుని విషయంలో మనం జీవించినప్పుడు అనేక నిందలు వస్తాయి. అయితే మనం నిందల వైపు చూడకూడదు. మనం ఎవరి వైపు చూడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం రక్తం కార్చాడు. ఆయన నీ కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు మరణించాడు. ఆయన నీ కోసం పునరుద్ధాడే లేచాడు. దేవుని కోసం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తము హింసింపబడు వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నీతి నిమిత్తము
హింసింపబడవారు ధనులు పరలోక రాజ్యము వారిదే. నా నిమిత్తము జనులు మేము నిందించిన హింసించిన మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరెవరంటే ధనిలో. మోషేకి ఎన్ని నిందలు వచ్చినా, మోషేకి ఎన్ని అవమానాలు వచ్చినా కానీ వాటి వైపు చూడలేదు. కానీ సజీవుడైన యేసు వైపు చూశాడు, పరిశుద్ధుడైన యేసు వైపు చూశాడు, పునరుద్ధారుడైన యేసు వైపు చూశాడు, మహోన్నతుడైన దేవుడు వైపు చూశాడు. చూసి ఇక్కడ దేవుడు వాక్యం జరుపుతూ ఉంది, అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే ఏమి విడిచిపెట్టాడు? పాపాన్ని విడిచిపెట్టాడు. దేవునికి మనకి దూరం అయ్యే చేసేది ఏంటంటే పాపమే. దేవునికి మనకి సంబంధం లేకుండా చేసేది ఏంటంటే అతిక్రమమే. దేవునికి మనలను ఎడబాటు చేసేది అంటే పాపమే. అయితే ఆ పాపాన్ని విడిచిపెడుతున్నావా? మోషే అల్పకాలము పాపం అనుభవించడం కంటే విడిచిపెట్టాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, శాపాన్ని విడిచిపెట్టాడు. దేవునికి ఇష్టము లేని ఆ జీవితాన్ని విడిచిపెట్టాడు. ఒక ఫరో తర్వాత ఒక ఫరో అవ్వాల్సిన మోషే ఏం విడిచిపెట్టంటే అల్పకాలము పాపభోగాన్ని విడిచిపెట్టాడు. నువ్వు పాపాన్ని విడిచిపెడుతున్నావా? చాలామంది ఈరోజు యవనస్తులు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లోనే ఉన్నారు. చాలామంది ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని చదవలేని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉన్నారు, కారణం పాపం. అయితే మోషే ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అని మేలని యోచించి ఎవరితో జీవించాలన్నాడు? దేవుని ప్రజలతో. మనం దేవుని ప్రజలతో మనం నివసిస్తున్నామా? అపొస్తల కార్యములో 2వ అధ్యాయంలో ఉంది, వాళ్ళు రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయుట ఎందునో కూడుకునుట ఎందునో ఎడతెక్క ఉన్నారు. మనం దేవుడి సన్నిధిలో ఎడతెక్క ఉండాలి, మనం కూడుకోవాలి. తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఫరో యొక్క కుమార్తె కుమారుడని అనిపించుకోటకు ఒప్పుకోలేదు. ఫరో యొక్క కుమార్తె అంటే కుమార్తె కుమారుడు అంటే ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అవుతాడు. ఫరో తర్వాత ఫరో మోషే. కానీ ఏం చేశాడంటే నేను ఫరో కుమార్తె కుమారుని కాదన్నాడు. ఒక ముఖ్యమంత్రికి ఎంత 1,000,000 రూపాయలు వస్తుంది, తన కుమారుడికి ఎంత వచ్చింది? 1,000,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి మోషే, కానీ అదంతా విడిచిపెట్టాడు. మోషే విడిచిపెట్టినప్పుడు మోషే జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అందరు అనుకున్నారు మోషే పని అయిపోయింది అనుకున్నారు, కానీ మోషేను దేవుడు ఉన్నతంగా వాడుకున్నాడు. ఏ విధంగా వాడుకున్నాడంటే మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఎర్ర సముద్రములోను ఆ మేఘములోను వాళ్ళు బాప్తిసం పొందిరే. మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్లో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మహత్య కార్యాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు.
మోషే ద్వారా సూచక్రియలు జరిగినాయి. మోషే ద్వారా ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయింది. ఆరిన నేలను దేవుడు నడిపించాడు. మోషే ద్వారా దేవుడు పగటిపూట మేఘస్తంభంలో, రాత్రిపూట అగ్ని ప్రకాశంలో నడిపించాడు. మోషే ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగించాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక 100 రూపాయల కాగితాన్ని నలపమన్నాడంట. ఇట్లా నలపమన్నాడు 100 రూపాయల కాగితం. బాగా నలిపాడు, ఇంకా బాగా నలిపాడు, ఇంకా బాగా నలిపాడు. తర్వాత ఆ పాస్టర్ గారు అన్నాడు, ఈ 100 రూపాయల కాగితం విలువ తగ్గిందా అన్నాడు. ఏం విలువ తగ్గదు. షాపులోకి వెళ్ళినప్పుడు 100 రూపాయలు చెల్లిద్ది. కానీ క్రీస్తులో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా మన విలువ తగ్గదు, మన విలువ ఘనముగా ఉండేది. మోషే విలువ తగ్గల దేవుడు ఏం చేశాడు? ఉన్నతంగా దేవుడు హెచ్చించాడు, ఉన్నతంగా దేవుడు బలముగా వాడుకున్నాడు, ఉన్నతంగా దేవుడు తన కార్యాలు జరిగించాడు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని సాక్ష్యం ఇస్తున్నాడు. మోషేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇస్రాయేల్లో మోషే సాత్వికుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మోషేకు నేను తోడై ఉన్నాను, నా సన్నిధి మోషేకు తోడై ఉందని చెబుతున్నాడు. మన విశ్వాసం ఉంచినప్పుడు యేసయ్య మన జీవితంలో ఆశీర్వదిస్తాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు సర్వోన్నతుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన అందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, నీ విలువ ఆయన ఉన్నతంగా హెచ్చిస్తాడు. శ్రమల్లో ఉన్నామని, బాధల్లో ఉన్నామని, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నామని, అప్పుల్లో ఉన్నామని, కష్టాల్లో అని కృంగిపోక. యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నిన్ను దీవిస్తాడు, యేసయ్య నిన్ను బలపరుస్తాడు. ఆమెన్. మహోన్నతుడాను స్తోత్రములు, పరిశుద్ధుడాను స్తోత్రములు, సర్వాధికారిని స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు. యేసయ్య మోషే ద్వారా మాట్లాడిన దేవా, మాతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రములు. ఎంతమంది అయితే ప్రభా ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా లైవ్ ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాయన దేవా, ఎంతమంది అయితే విశ్వాసం ఉంచారో వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించండి, నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, సహాయించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మా అడ్రస్ పొన్నూరు 20వ వార్డు ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.